శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాదు. వృశ్చిక రాశి వారికి 2018 ఫిబ్రవరి 18 తారీఖు తర్వాత రవి యొక్క మార్పు వలన అంటే మకరం నుండి కుంభంలో ప్రవేశించేటప్పుడు ఎటువంటి ఫలితం ఉంటుంది? అందుకే వృశ్చిక రాశిలోనే కుజుడు కూర్చున్నాడు, అదే 12 గురు ఉన్నాడు, సెకండ్ హౌస్లో శని కూర్చున్నాడు, 3 శుక్రుడు ఉన్నాడు, చతుర్థంలో ఎప్పుడు రవి ప్రవేశిస్తాం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి భాగ్యంలో రాహు కూడా ఉన్నాడు. సో చతుర్థంలో ఎప్పుడైతే వెళ్ళాడో ఆరోగ్య స్థానం కాక 4 ఇల్లు, వాటి, వాహనం, తల్లి అనే ప్రదేశాలకు వెళ్తామన్నమాట. వెళ్ళినప్పుడు అంటే అది మళ్ళీ అక్కడ మనం తీసుకునేటప్పుడు ఈ రాశికి ఆడు రవి అన్నవాడు కొంత యోగించే స్థితిలోనే ఉంటాడు కాబట్టి, ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ భాగ్యాలతో చతుర్థంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాడు భాగ్య రాజ్యాన్ని చూస్తున్నాడనమాట. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు రాకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఏదోటి కలతలు, తల్లి గారు కానీ ఆస్తి విషయాల్లో కానీ, చదువుకున్న విద్యార్థులు అయితే చదువుకున్న విద్యలో కానీ ఏదో కొంత డిస్టర్బెన్స్, అలాగే ఆస్తి విషయంలో ఏదో కొన్ని తగాదాలు రావడము, అంటే వర్షపరపరంగా వచ్చే ఆస్తుల్లో కొంత డిస్టర్బెన్సెస్ అవ్వడము, అప్పటి వరకు అయిపోతున్న పనులు అవ్వకుండా ఆగడము, భూ సంబంధ వ్యాపార వ్యవహారంలో కొంత బలహీన పడ్డాము, స్టాగ్నెంట్ అవ్వడం, ఇంకేముంది అన్ని పేపర్లు అయితే సంతకం పెట్టి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిదాము అంటే ఏదో ఒక లీగల్ పేపర్లు లేక ఆపడము, దానివల్ల ఆటంకం రావడం, చేస్తున్న పనుల్లోనంటే ఎవడో వచ్చి ఇది భూమికి సంబంధించి నాకుడో ఒక హక్కు ఉందని చెప్పి మధ్యలో ఒక లిటిగేషన్ పెట్టడము, ఇటువంటి డిస్టర్బెన్సెస్ అంటే సరంగా భూ సంబంధ వ్యాపారం చేసేవాడికి మాత్రం ఖచ్చితంగా ఒక దోషాన్ని చూపిస్తాం అన్నమాట. అంటే స్మూత్కి వెళ్ళే వ్యాపారంలో కూడా కొంత బలహీన పడడానికి అవకాశం ఉంటుంది. ఒక 4 కాలం దీని యొక్క ప్రెషర్ తట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది. ఇదిలా ఉంటుంటే చదువు విద్యార్థులకు కూడా ఏమవుతుందో కొంతవరకు ఆన్సర్ అని తెలియకుండా ఏం రాయాలో అని కన్ఫ్యూజన్ స్టేజ్లో కొంత మార్పు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్స్ జాబ్లో పనిచేసే వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్గా ఫైలింగ్ అంతా సైనింగ్ అంతా చేసిన తర్వాత పై అధికారులను ఏదో కనం వీడి తెలియనిది కనబడింది ఏదో ఒకటి చూపించి ఈ కారణం వల్ల నువ్వేమో నీ ఫైల్ సైన్ చేయడం కావాలి అని చెప్పి లిటిగేషన్ పెట్టి బలహీనపరిచే అవకాశం ఉంటుంది. ఈ రకంగా చెప్పుకుని వెళ్తున్నప్పుడు వ్యాపార వ్యవహారం అని కాకుండా వివాహ సంబంధ వ్యవస్థలో కూడా ఏదో ఒక దోషాన్ని చూపిస్తూ వివాహం జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సిందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా అసస్యం వహిస్తుంది. ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఆ స్వామివారికి అభిషేకం, అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా కొన్ని కష్టాల నుండి బయటపడడం రాజమార్గంలో రాజ్యం పొందడానికి సంపూర్ణ అవకాశం ఉంటుంది. చక్కగా శుభం వ్యాధి.